సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపులే 192వ జయంతి వేడుకలు అధికారికంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బీబీ పాటిల్, ఎంపీ కొత్త ప్రభాకర్, ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వెనుకబడ్డ ప్రాంతం, మరి కనీసం మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకుందాం, పూలే గారి ఆశయాలను అనుగుణంగా చేద్దామని చెప్పి ఒక మంచి దృక్పథం తోటి మరి బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా బీసీలకు మరి రిజర్వేషన్ పరంగానే కానీ, మరి వారికి విద్యా పరంగానే కానీ, మరి ఆర్థిక పరంగానే కానీ, సామాజిక పరంగానే కానీ ఇవన్నీ కూడా సమానంగా ఉండాలని చెప్పి ఈరోజు మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మరి మనకు కూడా బీసీల పర్సంటేజ్ ఎక్కువన్నది, మరి ఆ పర్సంటేజ్ ప్రకారం మనకు ఇంకా రిజర్వేషన్ కల్పించుకోవాల్సిన అవసరం మనకున్నది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తోటి మరి మాట్లాడి మరి ఆ చట్టాన్ని రెండు రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు తీసుకురావద్దని చెప్పి మరి మొన్నటి మొన్న పార్లమెంట్ లో కూడా మేము మరి రిజర్వేషన్ విషయంలో మాట్లాడడం జరిగింది. గౌరవ ఎంపీ గారు బీబీ పాటిల్ గారు కూడా మరి వారు కూడా వారికి ఒక 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి గారు 10 లక్షలు అడుగుతున్నారు, మరి నేను 10 లక్షలు కాదు 20 లక్షలు ఇస్తా అయ్యో అధ్యక్షుడు అని అడుగుతున్నాను. స్వయంగా దగ్గరుండి బిల్డింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా బాధ్యత తీసుకుని సందర్భంగా మీ అందరికి మరొకసారి చెప్తున్నాను. 31 జిల్లాలకు 5 లక్షల 10 లక్షల అంత ఇచ్చేయడం జరుగుతుంది. దయచేసి నేను గిట్ట నా వంతుగా ఈసారి 10 లక్షలు, వచ్చేసారి ఇంకో 10 లక్షలు, 11 లక్షలు టోటల్ కలిపి 21 లక్షల రూపాయలు నేను ఇవ్వడానికి అది నా బాధ్యత. నా చర్మం ఒలిచి చెప్పులు ముట్టించిన ఫ్యామిలీకి తక్కువనే. ఇటువంటి మహానుభావుని నేను అదృష్టంగా భావిస్తున్నా. ఇటువంటి జయంతిలో మాట్లాడే అవకాశాలు చాలా తక్కువ వస్తాయి. ఒక గిరిజనునిగా మీ దాంట్లో కలిసిమెలిసి మీ ఆలోచనలు నా ఆలోచన కలుపుకుంటూ ఒక మనిషి సాధారణంగా జీవించడానికి, ప్రశాంతంగా ఉండటానికి ఏవైతే అడ్డు వస్తాయో అవన్నీ సామాజిక రుగ్మతలుగా భావించాడు, అవన్నీ ఐడెంటిఫై చేసి స్త్రీ జనవర్ధనలకు కృషి చేశాడు. ఆయన స్త్రీ జనవర్ధన కృషి చేయడం అంటే తన ఇంటి నుంచే ప్రారంభించాడు. తన భార్య అయినటువంటి సావిత్రిబాయి గారికి విద్య నేర్పిస్తూ, అక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ విద్య నేర్పిస్తూ, మూఢాచారాలను, బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను, అంటరాంతాన్ని ఇవన్నీ కూలంకషంగా ఆ క్రమంలోనే ఆ కాలంలోనే చదివాడంటే రోజు మనం చేసుకుంటున్నా అంటే నిజంగా మన అదృష్టం భావించాలి. కష్టం కాకుండా ఇష్టంగా చేస్తారో వారు జ్ఞాని అవుతారు, ప్రపంచాన్ని చదవగలుగుతారు, ఎక్కడైనా జీవించగలుగుతారు. బట్ సాటి మనిషిని, హ్యూమన్ రైట్స్ను వయలేట్ చేస్తూ వారి హక్కులకు భంగం కలిగించకుండా ఎప్పుడైతే మనం వారిని జీవిస్తూ మనం జీవిస్తామో ఇలాంటి సభలు సమావేశాలు ఉండవని నేను అనుకుంటున్నాను. మన అందరం ఒకటే అనే భావన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మన భారతదేశం ప్రపంచ స్థాయిలో గొప్ప దేశంగా ఇంకా ముందుకెళ్ళగలుగుతుందని చెప్పి నేను కోరుకుంటూ